దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ విస్తరణ బలోపేతం దిశగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు। ఇందులో భాగంగానే నెల 26న మహారాష్ట్రలోని కందార్ లోహాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు। ఈ సందర్భంగా స్థానిక నేతలు సీనియర్ రాజకీయ నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు। ముఖ్యంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు ముందుకు వచ్చారు। ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పలువురు ఎన్సీపీ నేతలు భేటీ అయ్యారు। బైరంగ సభ నిర్వహణ చేరికలు మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై వారితో సీఎం కేసీఆర్ చర్చించారు। ఇప్పటికే మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహించిన బైరంగ సభ విజయవంతమైన విషయం తెలిసిందే। ఈ సభ దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ సత్తా చాటడంతో పాటు సంచలనంగా మారింది। దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ వైపు చూసేలా చేసింది। ఇదే స్ఫూర్తితో త్వరలో జరగనున్న కందార్ లోహ సభను అంతకు మించి విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి। బీఆర్ఎస్ పార్టీ విధానాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పదకాలు మెచ్చి నచ్చిన పలు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వరుస కడుతున్నారు। ఇందులో భాగంగానే మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక సీనియర్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకొచ్చారు। ఎన్సీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరే వారిలో మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎన్సీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు శంకరన్న డోండ్లే మాజీ ఎమ్మెల్యే నాగ్నాద్ గిసేవాడ్ ఎన్సీపీ నాందేడ్ జిల్లా అధ్యక్షుడు దత్తా పవార్ ఎన్సీపీ యూత్ సెక్రటరీ శివరాజ్ దొంగ్డే ఎన్సీపీ నాందేడ్ అధ్యక్షుడు శివదాస్ ధర్మపురికర్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు మనోహర్ పాటిల్ బోసికర్ ఎన్సీపీ అధికార ప్రతినిధి డాక్టర్ సునీల్ పాటిల్ ఎన్సీపీ లోహా అధ్యక్షుడు సుభాష్ వాకోరే ఎన్సీపీ కందార్ అధ్యక్షుడు దత్తా కరమాంగే జిల్లా పరిషత్ సభ్యుడు అడ్వకేట్ విజయ్ దోండిగే ఎన్సీపీ యూత్ ప్రెసిడెంట్ హన్మంత్ కళ్యాంకర్ ప్రవీణ్ జాతేవాడు సంతోష్ వారాడ్ స్వాప్నిల్ కిరే తదితరులు ఉన్నారు। వీరంతా పెద్ద సంఖ్యలో తమ కార్యకర్తలు అనుచరులతో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు। దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ విస్తరణ బలోపేతం దిశగా పార్టీ అధినేత కేసీఆర్ చర్యలు చేపట్టారు। ఇందులో భాగంగానే ఈ నెల 26న మహారాష్ట్రలోని కాందార్ లోహాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు। ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నేతాజీ లైవ్ లో అందిస్తారు। నేతాజీ, ప్రత్యేకంగా ఫోకస్ చేశారని చెప్పాలి। ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన కార్యాచరణని అమలు చేస్తున్నారు। ఒకవైపు చేరికలతో పాటు మరోవైపు భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ పార్టీ విస్తరణని ఆయన కొనసాగిస్తున్నారు। ఆ టిఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా విస్తరించిన తర్వాత, ఆ రూపాంతరం చెందిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ నడిపోతున్న ఆయన పార్టీకి సంబంధించిన బహిరంగ సభను నిర్వహించారు। ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది। దానికి కేజ్రీవాల్ అలానే భగవంత్ సింగ్ మాన్ తో పాటు పలువురు ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు। అక్కడ ఆ సభ ఏదైతే ఇచ్చిన ధైర్యం ఉందో దాంతో మహారాష్ట్రలోని నాందేడ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు। ఆ బహిరంగ సభ కూడా గ్రాండ్ సక్సెస్ అయింది। ఇప్పుడు మరోసారి మహారాష్ట్రలోనే భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు। ఈ నెల 26వ తారీఖున కాందార్ లోహ, మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ సభకు ఆయన ప్లాన్ చేస్తున్నారు। దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి
అప్పుడు నిన్న సీఎం కేసీఆర్ తోటి మహారాష్ట్రకు సంబంధించిన ఎన్సీపీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి ఇప్పటికే రాజీనామా చేశారు. వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. నిన్న సీఎం కేసీఆర్ తోటి సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విధి విధానాలు, భవిష్యత్ కార్యచరణ పైన దాదాపు 4 గంటల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి వాళ్ళంతా చర్చించారు. ఈ నెల 26న సాందార్ లోహలో ఈ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు కాబట్టి అక్కడ కేసీఆర్ సమక్షంలోనే వారంతా చేరబోతున్నారు. దాదాపుగా 1000 మంది వరకు వారికి సంబంధించిన క్యాడర్ ఎవరైతే ఉంటారో, శంకరన్న దోంగే అని ఆయన ఎన్సీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, అక్కడ కిసాన్ సెల్ అధ్యక్షుడు, ఆయన నేతృత్వంలో దాదాపు 1000 మంది కేసీఆర్ సమక్షంలో 26వ తారీఖున జాయిన్ కాబోతున్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే తెలంగాణ మోడల్ ఏదైతే ఉందో దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ విజన్ వాటన్నిటిని కూడా అందరిని ఆకర్షించే విధంగా చేస్తుంది. అందులో భాగంగానే ఆయా పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర పైన స్పెషల్ ఫోకస్ పెట్టిన కేసీఆర్ అక్కడ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్ ని నియమించారు. ఆ తర్వాత 7 డివిజన్లకు, మహారాష్ట్రకు సంబంధించిన 7 డివిజన్లకు కోఆర్డినేటర్ కూడా నియమించారు. ఈ రకంగా మహారాష్ట్ర తెలంగాణకు పక్కనే ఉంటుంది కాబట్టి దాని మీద ఫోకస్ చేశారు. తర్వాత కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒరిస్సా, ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఆయన ఫోకస్ అంతా కూడా సౌత్ ఇండియా పైన ఉందన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడే 100 సీట్లను ఖచ్చితంగా కొట్టాలన్న టార్గెట్ తోటి కేసీఆర్ ఉన్నారు. ఎంపీ స్థానాలను కనుక 100 కొడితే దేశంలో జాతీయ రాజకీయాల్లో చట్టం చూసుకోవచ్చు అన్నట్టుగా కూడా అనుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం సౌత్ ఇండియా వాయిస్ కి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే కేంద్రంలోని ఏ ప్రభుత్వం వచ్చిన వివక్ష చూపిస్తుందో దాన్ని బలంగా ఎదుర్కోవాలి, సౌత్ ఇండియా అంటే ఎక్కువ సంఖ్యలో ఈ ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందించాను అన్నట్టుగా ఆయన చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణలో అమలవుతున్న వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, రైతులకు ప్రత్యేకించి రైతులకు రైతు పంపు ఇస్తున్నారు. ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల బీమా ఇస్తున్నారు. వాళ్ళకి పంట పెట్టుబడి సాయంతో పాటు ఉచితంగా 24 గంటల కరెంటు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. దానికి ఎంతైనా భరించి ప్రభుత్వమే ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తుంది. రైతుల కోసం ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు ఆయన చేపట్టారు. గతంలో అంటే ఉమ్మడి ఏపీలో తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండేది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగు విస్తీర్ణం ఏ విధంగా పెరిగింది, ఇప్పటి వరకు ఆయన కంప్లీట్ చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన దేశంలో ఉన్న ఏదైతే ఈ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తానన్న హామీ ఇచ్చారు. అందుకు ఉదాహరణగా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు. ఇది నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతం అంటూ ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. బీబీసీ కూడా దాని మీద డాక్యుమెంటరీ తయారు చేసింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. దాని ద్వారా 18.5 లక్షల ఎకరాలకు ఆయన సాగునీరు ఇస్తున్నారు, అలానే సాగునీరు ఇస్తున్నారు, పరిశ్రమలకు కూడా 10% నీరు ఇస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తూనే ఉన్నాము. అలానే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కల్వ కోయిల్ సాగరు, కల్వకుర్తి, నెచ్చంపాడు, భీమా, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. భక్తరామన్ ప్రాజెక్టు కావచ్చు, కంచనపల్లి ప్రాజెక్ట్ కావచ్చు, ఇలా ఏవైతే ఉన్నాయో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పూర్తి చేశారు. కొన్ని కేసులు వేస్తూ విపక్షాలు ఏదైతే అడ్డుకుంటున్నాయో అవి మినహా మిగిలిన అన్ని ప్రాజెక్టులు కూడా ఆయన కంప్లీట్ చేశారు. ఈ రకంగా అన్నదాతల కోసం ఆయన ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు, ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అలానే ఆసరా పెన్షన్స్ అన్నది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు, 3016 రూపాయల వరకు ఇస్తున్నారు. ఇది మాటలు కాదు, వితంతువులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, ఇలాగ ఎంతో మందికి ఎన్నో సెకండ్స్ లో దాదాపు 40 లక్షల మందికి ఆసరా పెన్షన్స్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇవన్నీ కూడా దేశంలో అమలు చేయాలి. ఉచితంగా అన్నదాతలకు పంట పెట్టుబడి సాయం అందించాలి, అలానే ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా ఇవ్వాలి, అలానే ఏదైతే 24 గంటలు ఉచిత కరెంట్ ఉందో ఇది దేశవ్యాప్తంగా ఇవ్వాలి. దీనికి సంబంధించి నాకు పక్క విజన్ ఉంది, దాని మీద నేను ఎంతో స్టడీ చేశాను. ఎందరో మేధావులతో అలానే రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎంఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఎవరైతే ఉంటారో వారితోటి నేను ఇప్పటికీ ఎన్నో గంటల తరబడి చర్చలు కొనసాగించాను. వారి సలహాలు సూచనలు తీసుకోవడం దేశవ్యాప్తంగా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నారంట కేసీఆర్ పదే పదే చెప్తున్నారు. ఒకవైపు ఏమో పార్టీ విస్తరణ పైన దృష్టి పెడుతూనే మరోవైపు తన భావజాలం ఏదైతే ఉందో, తెలంగాణలో అమలు చేస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా అమలు చేస్తానన్న హామీ ఇచ్చే ప్రయత్నం అయితే
కేసీఆర్ చేస్తున్నారు. కేసీఆర్ విజన్ ఏదైతే ఉందో దానికి అందరూ ఆకర్షిత అవుతున్నారు. వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కేసీఆర్ తో కసలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ తో కసలో ఉన్నారంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్ర అధ్యక్షుడిగా కోట చంద్రశేఖర్ నియమించారు. ఆయన ఆధ్వర్యంలో ప్రతిరోజు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ లోకి చేరికలు వస్తున్నాయి. అటు అధికార పార్టీ మొదలుకుంటే టీడీపీ జనసేన నుంచి ఈ రకంగా అక్కడ భారీగా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. కేసీఆర్ కోట చంద్రశేఖర్ కి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీ మేరకు ఆయన కూడా పనిచేస్తున్నారు, భారీ ఎత్తున చేరికలను చేస్తున్నారు. ఖచ్చితంగా ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తమ ప్రభావాన్ని చూపించే అవకాశమే మనకు కనిపిస్తుంది. ఒక బలమైన సామాజిక వర్గం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ రకంగా ఎక్కడికక్కడ పార్టీ విస్తరణను కొనసాగిస్తూనే తెలంగాణ మోడల్ ఏ విధంగా ఉంది దాన్ని ప్రజలకు వివరించాల్సిందిగా ఆయన ఆయా నేతలకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. నిన్న కనుక చూస్తే నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శంకరన్న దోంగే ఆయన అక్కడ మాజీ ఎమ్మెల్యే కిసాన్ సెల్ అధ్యక్షుడు ఆ పార్టీకి రాజీనామా చేసి నిన్న సీఎం కేసీఆర్ తోటి దాదాపు 100 మందితో కలిసి ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ తోటి సమావేశమయ్యారు. దాదాపు 4 గంటల పాటు దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలనే టార్గెట్ చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఈడీ సిబిఐ ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుంది, ప్రభుత్వ వైఫల్యాలను అంటే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎవరైతే ఎదిరిస్తున్నారో ఎవరైతే ఎండగడుతున్నారో వారిపైనే టార్గెట్ చేస్తూ ఆ దర్యాప్తు సంస్థలను వేరచిత్తల్లాగా ఏ విధంగా వినియోగిస్తుంది అన్నది వాళ్ళంతా కూడా చర్చించుకున్నారు. అట్ ద సేమ్ టైం తెలంగాణలో అభివృద్ధి ఏదైతే ఉందో దానికి వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారని చెప్పాలి. ఎందుకంటే రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో మనం చూసాం. నల్ల చట్టాలను తీసుకొచ్చి దాదాపు 770 రోజుల పాటు అన్నదాతలు ఢిల్లీ నడిపడ్డున ఉద్యమం చేసిన పరిస్థితి చూసాం. 700 మంది వరకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇదంతా కూడా బీజేపీ పాపమే అన్నట్టుగా దేశమంతా కూడా చూస్తుంది. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయా పార్టీలు కూడా ఇప్పటికీ సిద్ధమై ఉన్నాయి. ఇదంతా కూడా జగమెరిగిన సత్యం. అలానే కేసీఆర్ చేస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఇక్కడికి వచ్చే అటు పంజాబ్ ప్రభుత్వం కావచ్చు వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అధ్యయనం చేసి అక్కడ ఇంప్లిమెంట్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఖమ్మం బహిరంగ సభలో కూడా భగవంత్ సింగ్ మాన్ పంజాబ్ సీఎం ఆయన ఒకటే చెప్పారు, కేజ్రీవాల్ ఒకటే చెప్పారు, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ కంచి గెలుపు కార్యక్రమం ఏదైతే ఉందో అది అసలు మామూలు కార్యక్రమం కాదు. అందులో ప్రతి ఒక్కరికి కూడా వైద్య పరీక్షలు చేసి కళ్ళద్దాలు కూడా ఉచితంగా కేసీఆర్ ప్రభుత్వం వేస్తుంది. ఈ పథకాన్ని ఖచ్చితంగా నేను పంజాబ్ లో అలానే కేజ్రీవాల్ ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేస్తారన్నట్టు బహిరంగ సభ ఏదైతే ఖమ్మంలో జరిగిన బహిరంగ సభ ఉందో బీఆర్ఎస్ బహిరంగ సభ వేదికగా ఇద్దరు సీఎంలు మెచ్చుకున్నారంటే అది ఆషామాషి వ్యవహారం కాదు, మామూలు విషయం కాదు. ఈ రకంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా చేస్తారంటున్నారు. అలానే దేశంలో ఇప్పటి వరకు పాలించిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద దృష్టి పెట్టలేదు, ప్రజల ఆకాంక్షలు ఏంటివి అన్నవి కూడా వాళ్ళు నెరవేర్చిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ధరల పెరుగుదల విషయంలో తగ్గించడం లేదు, ఈ రకంగా వ్యవహరించాయి. అలా కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలన్నట్టుగా కేసీఆర్ చెప్తున్నారు. ఉదాహరణగా చూస్తే ఉమ్మడి ఏపీలో తెలంగాణకు సంబంధించిన సాగు విస్తీర్ణం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, దానికి ఒక పక్క ప్లానింగ్ తోటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేశారు. తెలంగాణ వ్యవసాయం అంతా కూడా దాదాపు 26 లక్షల వ్యవసాయ బోర్ల మీద ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కంప్లీట్ చేస్తూ ఆ పంపుల ద్వారా ఉచితంగా అంటే 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తూ వారికి అండగా నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం విస్తీర్ణం పెరిగింది, 1 కోటి ఎకరాల పైగా సాగు విస్తీర్ణం వచ్చిందంటే అది మాటలు కాదు. దేశంలోనే తెలంగాణ నంబర్ 1 గా వ్యవసాయ రంగంలో నిలిచింది. వ్యవసాయ రంగం నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా మామూలుగా లేదు. ఇంకా చెప్పాలంటే అటు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ నుంచి పండుతున్న పంటని కొనలేని పరిస్థితిలో ఉందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయికి తెలంగాణ వ్యవసాయ రంగం ఎదిగింది, దీనికి అందరికీ కారణం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్. సో ఇలాగ ఎక్కడైతే రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ భౌగోళిక పరిస్థితులకు
ఆధారంగా భౌగోళిక పరిస్థితులను బేస్ చేసుకొని అక్కడ ఏ పంటలు పండుతాయి ఎలాంటి నీటి వనరులు అక్కడ అందుబాటులో ఉన్నాయనే చూసుకోవాలి దానికి సంబంధించిన స్టడీ అంతా కూడా కేసీఆర్ చేశారు ఆయా రాష్ట్రాల్లో భౌగోళిక పరిస్థితులను ఆయన అర్థం చేసుకున్నారు గంటల తరబడి రాజకీయ నాయకులతో పాటు మేధావులు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ అధికారులతో కూడా మాట్లాడారు పక్కా ఒక ప్రణాళికతో కేసీఆర్ అయితే వెళ్తున్నారు దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది బీఆర్ఎస్ పార్టీతో సాధ్యం అవుతుంది ఎందుకంటే తెలంగాణలో మేము చేసి చూపించాం ఇక దేశవ్యాప్తంగా చేయడమే మిగిలి ఉంది దేశ ప్రజలంతా కూడా క్షణం కోసం ఎదురు చూస్తున్నారని కేసీఆర్ చెప్తున్నారు అందులో భాగంగానే మహిళలకు కూడా ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారు మహిళలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ అంశాన్ని కక్త తీస్తున్నారు కేటీఆర్ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు ఎందుకంటే సౌత్ స్టేట్స్ నుంచే ఎక్కువ స్థాయిలో పన్నులను కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది మళ్ళీ ఆ రకంగా ఇవ్వడం లేదు ఒక రూపాయి వసూలు చేస్తే కనీసం 40 పైసలు కూడా తిరిగి ఇవ్వని పరిస్థితి ఉంది ఈ రకంగా దక్షిణాది రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వం విధంగా తీసుకుంది మరీ ముఖ్యంగా తెలంగాణ నుంచి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల మీద చూపెడుతుంది చూపెడుతుంది అంటూ కూడా ఎక్కడికక్కడ విమర్శిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇదంతా కూడా ప్రజల ముందుంచి ప్రజలకు ఏం చేయగలుగుతుందని కూడా కేసీఆర్ చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నారు ఇప్పటికే నాందేడ్ సభ వేదికగా కూడా కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను కేసీఆర్ ఎండగట్టారు ఇప్పుడు మరోసారి మహారాష్ట్రలోని సాందార్ లోమలో ఈయన 26వ తారీఖున మరో బహిరంగ సభను భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు ఆ సభలోని దాదాపు 1000 మంది జనం కాబోతున్నారు ఆ రకంగా ఒకవైపు పార్టీని విస్తరిస్తూనే మరోవైపు ప్రత్యామ్నాయంగా అంటే బీజేపీకి ప్రత్యామ్నాయం తామే అన్నది చెప్పే ప్రయత్నం అయితే కేసీఆర్ చేయబోతున్నారు అందుకు మద్దతుగా ఆయా పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా తమ తమ పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికీ ఎంతో మంది సిద్ధమయ్యారు కేసీఆర్ కూడా ఒకటే చెప్తున్నారు నా టాప్ ప్రయారిటీ రైతులే హక్కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారు కాబట్టి ముందుగా ఆయన జాతీయ స్థాయిలో కిసాన్ సెల్ అధ్యక్షుడిని కూడా నియమించారు ఆ తర్వాత ఆయా రాష్ట్రాల్లో కిసాన్ సెల్ అధ్యక్షుడిని నియమిస్తున్నారు ఇప్పటికే మహారాష్ట్రకి సంబంధించి కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్ని నియమించారు ఆ తర్వాత 7 డివిజన్లకు సంబంధించిన కోఆర్డినేటర్ నియమించారు త్వరలోనే మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన కిసాన్ సెల్ అధ్యక్షులనే ముందుగా ప్రకటిస్తారు ఎందుకంటే ఆయన మొత్తం ఆ కసరత్ అంతా కూడా రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రజలను బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకుని ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ ని కూడా డిజైన్ చేస్తున్నారు ఇప్పటికే తెలంగాణలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి అదనంగా కూడా దేశంలో ఆయా రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించాలంటే ఎలాంటి ప్రణాళికలను రచించాలి ఎలాంటి విధానాలను అవలంబించాలన్న దాని మీద ఆయన కసరత్తు చేస్తున్నారు ఆ రకంగానే ఆయన ముందుకు వెళ్ళబోతున్నారు ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కనుక చూస్తే బీజేపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచుతుంది పన్నులను పెంచుతుంది అసలు ప్రజలు బతికే పరిస్థితి లేదు గతంలో 400 నుంచి 500 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఈ రోజు 1155 రూపాయలు ఉంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మళ్ళీ ఎవరైతే స్టవ్ కి అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా కట్టెల పోయిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది ఇలా ఉండకూడదు ఖచ్చితంగా దేశంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రజలకి ఏం కావాలో ప్రజల అవసరాలు ఏంటో గుర్తించే ప్రభుత్వం రావాల్సి ఉంటుంది అది బీఆర్ఎస్ తోటే సాధ్యమవుతుంది భారత రాష్ట్ర సమితి అన్నది ఖచ్చితంగా దేశంలో విప్లవాత్మక మార్పును తీసుకురాబోతుంది అన్నట్టుగా కేసీఆర్ చెప్తున్నారు దానికి తగ్గ కార్యాచరణతో ఆయన సిద్ధంగా ఉన్నారు త్వరలో మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన కిసాన్ సెల్ అధ్యక్షులను ముందుగా నియమిస్తారు దానికి సంబంధించి ఇప్పటికే ఆయన కసరత్తుని మొదలు పెట్టారు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కావచ్చు అధికార పక్షంలో ఉన్న నేతలు కావచ్చు వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కండువా అయితే ఖచ్చితంగా కప్పుకుంటారు ఆ రకంగా కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు ఒడిశాలో కనుక చూస్తే అక్కడ మాజీ సీఎం గిరిరాజ్ గమాంగ్ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కండువా కప్పుకున్నారు కేసీఆర్ సమక్షంలోనే ఆయన ఆయన కొడుకు అలానే కుటుంబం ఎవరైతే ఉన్నారో వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ రకంగా మాజీ సీఎంల స్థాయి వ్యక్తులు కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలకు ఆసక్తిపై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటే మామూలు విషయం కాదు ఈ నేపథ్యంలో కేసీఆర్ చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఆయన బహిరంగ సభ వేదికల ద్వారానే చెప్పబోతున్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కావాలనే కుక్కసు పార్టీలను టార్గెట్ చేసి మరీ ముఖ్యంగా తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో అలాంటి ప్రభుత్వాలకు ఆర్థికంగా సహాయపడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయపడకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ప్రగతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా కేసీఆర్ చెప్తున్నారు
దానికి సంబంధించిన పక్క ఆధారాలు కూడా ఉన్నాయి సిబిఐ ఈడి ఐటీ సంస్థలను ఏ విధంగా తమ జేబు సంస్థలుగా ఉపయోగించుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు కూడా ఎక్కడికక్కడ వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు కేటీఆర్ హరీష్ రావు కవిత కేసీఆర్ తో పాటు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ముఖకంఠంతో బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎక్కడికక్కడ ఎన్నగట్టిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము కేటీఆర్ కూడా పదే పదే కొన్ని స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నారు తెలంగాణ నుంచి ఇప్పటి వరకు 421,000 కోట్ల రూపాయలు మిగిలిన పన్నుల రూపంలో విస్తృతి చేస్తే తిరిగి కేవలం 1,99,000 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలిన 230,000 కోట్ల రూపాయల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అంటే తెలంగాణకు సంబంధించిన నిధులు ఉన్నాయి ఇది సత్యం దీనికి సంబంధించిన పక్క ఆధారాలు దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అన్ని ఉన్నాయని ఆయన ఇప్పటికప్పుడు ఉత్తర వేదికగా కూడా కేంద్ర ప్రభుత్వ తీరుని విమర్శిస్తూ వస్తున్నారు అలానే ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలనే టార్గెట్ చేస్తూ దాదాపు 90% విపక్ష పార్టీలనే టార్గెట్ చేస్తూ ఈడీ అన్నది అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నది 5,422 కేసులను నమోదు చేస్తే అందులో పరిష్కరించిన కేవలం 23 కేసులు ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందో ఎప్పటికప్పుడు చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈ నెల 26న మాత్రం కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భారీ బహిరంగ సభ కేసీఆర్ నిర్వహిస్తున్నారు దాంతో భారీ ఎత్తున చర్చలు అయితే ఉన్నాయి రైట్ నేతాజీ థ్యాంక్ యూ